నెల్లూరు జిల్లా మరిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం చేపట్టిన మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఫారెస్ట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మరిపాడు డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవీంద్రబాబు మాట్లాడుతూ వన్ టైం ప్లాస్టిక్ ఉపయోగించే విధానం, నీరు వృధా కాకుండా ఆదా చేయు పద్ధతి, చిన్న చిన్న పనులకు పెట్రోల్ డీజిల్తో అవసరం లేకుండా సైకిల్ని యూజ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, పొల్యూషన్ తగ్గించే తీరుపై అవగాహన కల్పించామన్నారు. అదేవిధంగా స్కూల్ ఆవరణంలో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించే కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ మల్లికార్జునరావు, ఫారెస్ట్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బాబు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మరిపాడు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అదేవిధంగా మన గవర్నమెంట్ చేపట్టినటువంటి ఈ యొక్క మిషన్ లైఫ్ అనేటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజల్లోకి ఒక అవగాహన చేసే విధంగా మేము కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మన జడ్పీ హై స్కూల్ మరిపాడులో స్టూడెంట్స్ అందరినీ కూడా సుమారుగా ఒక 50 మందిని గ్యాదర్ చేసి వాళ్ళకి ఈ యొక్క పొల్యూషన్ మీద మనకేదైతే మిషన్ లైఫ్ అయినటువంటి దాంట్లో మనకేదైతే పాయింట్స్ ఇచ్చారో వాటన్నింటినీ కూడా అవగాహన కల్పించి అదేవిధంగా ప్లాస్టిక్ వన్ టైం యూజ్ చేసేటువంటి ప్లాస్టిక్ని ఎలా దాన్ని రిడ్యూస్ చేయాలి, అదేవిధంగా వాటర్ కన్జర్వేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా మనము కన్జర్వేషన్ చేయాలి, అదేవిధంగా మన ఏదైనా మనము ఫ్యూయల్ ఏదైతే మనకి డీజిల్ పెట్రోల్ లాంటిది ఏ విధంగా కూడా మనం తక్కువ యూజ్ చేసి మన హెల్త్ను కాపాడుకునే విధంగా అవసరమైతే తక్కువ దూరం నడవలసి వచ్చినప్పుడు సైకిల్ యూజ్ చేయడం, అలాంటి ఒక కార్యక్రమాలు కూడా ఆ విధంగా చేయండి అని చెప్పేసి వాళ్ళందరికీ అవగాహన కల్పించేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా మా గౌరవ డిఎఫ్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకి, మా రేంజ్ ఆఫీసరు ఆత్మకూరు వారి ఆదేశాల మేరకు కూడా మేము అన్ని ప్రోగ్రామ్స్ చేసుకున్నాం. ఈ ప్రోగ్రామ్స్ అనేది ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్లో అందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళ చేత కొంత ఆ రోజు వరకు ఎంతవరకు సాధ్యమైతే అంత వాళ్ళకి ఆ పొల్యూషన్కి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు తగ్గించుకునే విధంగా వాళ్ళకి మనం చేస్తూ వాళ్ళ చేత చేయిస్తూ కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా మేము చేస్తూ ఉన్నాము. ఇవాళ కూడా యూత్ అందరి చేత కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ని చాలా వరకు వాళ్ళ చేత క్లీన్ చేయించడము, అదేవిధంగా వాటర్ కన్జర్వేషన్ వాటర్ తక్కువగా వాడాలని చెప్పేసి అక్కడ కూడా వాళ్ళని దాన్ని తెచ్చి చూపించడము ఇవన్నీ కూడా జరిగింది. ఈ కార్యక్రమం అనేది మేము ప్రతిరోజు కూడా చేస్తూ. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.